ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చెకర్ కానీ 10,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఎవేషన్ జరిగింది. అలాగే ఇసుక దోపిడీ, జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు? ఆ 5 మంది పవన్ జరా పోలీస్ కే లోగ్ ఉన్కో నీచే ఉతారియే, నీచే ఉతారియే ఉన్కో. బిజ్లీ కే తార హై, అబ్ క్యా కర్ రహే వహాన్, ప్లీజ్ కమ్ డౌన్. ఆపీ జిందగీ హారే లి బహు కీమతి హై, ప్లీజ్ నీచే ఆయే. ఆప్ మీడియా వాళ్ళని ఆపీ ఫోటో లే లి హై, ఆప్ నీచే ఆయే. आप नीचे आइए मेहरबान. यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा केयर करें, इसमें बिजली के तार हैं, अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा. దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి, దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ మీకు మీకోసం వచ్చారు, దయచేసి వాటి మీదకి ఎక్కకండి. సభ సజావుగా జరగాలి, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరీ సభ కంటే ముందు వచ్చారు. ఆయన ఆయన మాట్లాడగల సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం. దయచేసి బాబు మీరు కూడా దిగిపోయింది అక్కడి నుంచి, ఆ టవర్ నుంచి దిగిపోమ్మా, నువ్వు కూడా దిగిపో, 6 ఇంచొక్క దిగిపో, 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 దిగాలి, దిగాలి. దయచేసి కింద ఉన్న చుట్టుపక్కల ఎవరైనా టవర్స్ మీద ఎక్కుతాను దయచేసి డిస్కరేజ్ చేయండి. జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు, దాదాపు 40,000 కోట్ల స్కామ్, ఇసుక దోచేశారు అందరూ. అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు. ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది, న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు 2019-2021 ప్రశ్నకి సమాధానంగా 2019-2021 30,196 ఆడవాళ్ళు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన రిపోర్ట్ చేశారు. 7,918 మంది 18 ఏళ్లలోపు యువతులు, 22,278 మంది 18 ఏళ్ల దాటిన యువతులు. దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్గా, సెల్ఫ్ రిలయంట్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతూ ఉన్నాయి. 2,200 కోట్ల పెట్టుబడితో సంస్థ హైదరాబాద్ తరలిపోయింది. అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈరోజు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు 2019 10.24% ఉండగా ఈ రోజున
మైనస్ 10% ఉండాల్సిన ప్రగతి. దయచేసి మీరు అందరూ మైక్ సెట్ మీద పడకుండా దూరంగా వెళ్ళండి. అందరూ దయచేసి మీ ఉత్సాహం దేశం రాష్ట్రం వైపు చూపించండి, దేశం వైపు చూపించండి. మైక్ సెట్ మీద పడితే మనకి మాట్లాడడానికి ప్రధానమంత్రి గారు విలువైన మెసేజ్ ఇస్తారు. దానికోసం మైక్ మీద పడకుండా, కన్సోల్ మీద పడకుండా దయచేసి అందరూ అక్కడున్న యువత యువకులు అందరూ దయచేసి ఒత్తిడి చేయకుండా వెనక్కి వెళ్ళండి.